జగతిని జయించిన జయశీలుడా శూరులుని ఎదుట అని నిశ్చయముగా ఖండితముగా చెప్తున్నాను అంటున్నా గ్యారంటీ ఒక మాట ఉపయోగించా ఆ మాట ఉపయోగించేటప్పుడు కొద్దిగా పైకి వెళ్తే పైన అంటున్నారు కదా దొంగ దేనికి వస్తాడట దోచుకోవటానికి వస్తాడట మరొక మాట అన్నారు హత్య అనేసారు ఒక మాట చూడండి ఇది ప్రమాదకరమైన మాట ఉపయోగించేశారు ఈ లోకంలో రెండు కారకాలు మన చుట్టూ ఉన్నాయట ఒకటి జీవము కలిగి ఉండే మార్గం ఉందట రెండు హత్య మార్గం ఉందట మనల్ని చంపటానికి కూడా చూస్తున్నారట జాగ్రత్తగా గమనించండి ఆ క్రమంలో మనిషి హత్య కావింపబడేటువంటి కారకాలు ఉన్నాయి హత్య అనేటువంటిది భౌతికమైనదిగా తీసి పక్కన పెట్టండి ఎవరో మనల్ని ఆయుధంతో దాడి చేసి చంపేదిగా కాదు పక్కన పెట్టేసేయండి మరణము జీవము సంబంధమైనటువంటి మార్గాల మిళితమే సువార్త ఈ సువార్త నమ్మదగినటువంటి నిజాలు అంగీకరించవలసినటువంటి వాస్తవాలు లోబడవలసినటువంటి ఆజ్ఞలు వాగ్దానముతో కూడిన ఆశీర్వాదాలు కలిపి ఉంటాయి ఇది సువార్తగా చెప్పబడుతుంది ఈ సువార్తను అంగీకరించేటటువంటి వాడు నిత్యజీవం ఈ గ్రంథంలో గ్రీకు తర్జుమాల్లోకి వెళ్తే మరో చోట ఏమన్నారన్నట్లయితే పునరుజ్జీవము అన్నారు అంటే ఒక వ్యక్తి బ్రతికి చనిపోయే స్థితిలో మరలా బ్రతికింపబడటం దీన్ని పునరుజ్జీవము అన్నారు ఇక్కడ మనం చదివినప్పుడు జీవము సమృద్ధైన జీవం అనే మాటలే ఉన్నాం ఆ మూల భాషలోనికి వెళితే మనకి ఎలాంటిదంటే ఎవరైనా సరే అనారోగ్యానికి వెళ్ళిపోయారు డాక్టర్లు చేతులు ఎత్తేశారు ఎవరో ఒక వైద్యుడు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళితే ఎవరి వల్ల సాధ్యం కాదన్నది ఆయన బ్రతికించేశాడు అప్పుడు ఆ డాక్టర్ మనం ఏమంటాం చెప్పండి అమ్మో దేవుళ్ళ కాపాడేశాడు ఎవరి వల్ల సాధ్యం కాదు నువ్వు ఈరోజు బ్రతుకున్నావు అంటే పలానా డాక్టరే కారణం ఆయన ఇచ్చిన ఆయుషే నీకు అనే మాటను ఉపయోగిస్తా అంటే చనిపోయే స్థితిలో మరలా జీవంలోనికి తీసుకొచ్చాడు యేసు ప్రభు వారు వచ్చిన కారణము సమాంతరమైన మాట ఉపయోగించబడింది పునరుజ్జీవము అనేటువంటి పదం ఈ పునరుజ్జీవం అనేటువంటి పదాన్ని కనుక మనం చూస్తే మనిషి స్వతగా ఈ భూమి మీద జీవించేటప్పుడు దేవుడు లేనటువంటి జీవితం అనేటువంటిది ఎలాంటిదని చెప్పబడుతుందంటే వ్యర్థంగా చెప్పబడుతుంది అది మరణకరమైన పరిస్థితి ఒక చోట ప్రకటన గ్రంథంలో అంటున్నారు నీవు జీవించుచున్నావన్న మాటే గాని మృతుడివే ఎవరు వీరు దేవుడు లేనటువంటి వారు జీవము లేనటువంటి వారు మనం ఈ విషయాల గురించి చూస్తే యిర్మీయా గ్రంథంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు నాకు ఒకసారి గమనిస్తే చదివినిపించాలి ఎవరైనా యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి మీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు చాలండి అమ్మా మళ్ళీ చదువుది కానీ అక్కడి నుంచి అక్కడ ఆగండి బబులోను ప్రజలు ఇక్కడ చూస్తే ఇస్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంటే దేవుడి ఆజ్ఞలు గై కొనక దేవుడి చిత్తాన్ని మర్చిపోయారు లోకంలో ఉండే ఆచారాలు తెలుసుకున్నారు లోకంలో ఉండేటువంటి పద్ధతులు తెలుసుకున్నారు దేవుని కోపం వచ్చి ప్రజలను ఏం చేశారు మరలా అన్యులకు అప్పగించేశారు అన్యులకు అప్పగించేస్తే వీరు బబులోని చెరలో ఉన్నారు బబులోని చెరలో ఉండడం అంటే జీవాన్ని కోల్పోయారు దేవుని సహవాసాన్ని కోల్పోయారు ఒక మాటలో చెప్పాలి అంటే మరణపు స్థితిలో ఉన్నారు ప్రభు వారు ఒకసారి మాట అంటారు ఒక యవనస్తుడు వచ్చి అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను అయితే నా తండ్రి చనిపోయాడు వెళ్ళి నేను పాతి పెట్టుకుంటాను అంటే ప్రభు అంటారు మృతుల్ని పాతి పెట్టుకుంటారు ఎందుకనంటే చనిపోయిన ఆయన భౌతికంగా మృతుడైతే ఆయన చుట్టూ ఉన్నటువంటి దేవుని లేని ప్రజలు కూడా మృతులే ఈ మృతులు వెళ్ళి ఆ మృతుని కప్పెడతారు అనేది ప్రభు వారి మాట ఇస్రాయేలు ప్రజలు దేవుని సహవాసాన్ని కోల్పోవడాన్ని బట్టి ఈ వీరే ఎక్కడున్నారు ఇప్పుడు బబులోని చెరలో ఉన్నారు దేవుని లేని ప్రజలు మనమందరం కూడా పాపపు చెరలో ఉన్నాం కదా దాస్యం అనే కాడి కింద ఎప్పుడైనా వ్యసనం ఏం చేస్తుంది మనిషిని చెప్పండి ఈ కాడి కింద బంధించేస్తుంది ఈ కాడి నుంచి మనం బయటకు రాలేం అందుకని మీరు
ఆ 70 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యాన్ని చెప్తున్నా. అంటే ప్రభువారు వచ్చి వాక్యము చేత మిమ్మల్ని మనల్ని విడిపించకపోతే మనము కూడా బందీలమే, మనము చీకటి సంబంధులమే, మనము బానిసలమే. ఐగుప్తు దేశంలో సుమారు 400 పైగా సంవత్సరాలు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే బానిసత్వం కింద ఉన్నారు. ఈ రోజు లోకము పాపమనే బానిసత్వం. ఇందాక మనం చదువుకున్నాం, పాప చదివారు 10వ అధ్యాయం 10వ వచనంలో ఈ వచ్చేటటువంటి దొంగ ఏం చేస్తాడట, హత్య చేస్తాడట. అంటే మనిషిని నిలువెల్ల బంధించేస్తాడు. క్రీస్తులేని జీవితం. ఇంకా చదువమ్మా కింద, నేను మిమ్మును దర్శింతును, నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమునకు మీకు నిరీక్షణ కలుగుటకు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. చాలా ఇక్కడ చెప్పబడే మాట ఏమిటంటే రాబోవు కాలానికి సమాధానకరమైన మాటలు. ఈరోజు మనం వింటున్నాం ఈ మాటలు, ఒకవేళ హానికరం అనుకుంటామేమో అని ఆయన అంటున్నాడు. ఇవేమి హానికరం కాదు. మీరు లోక సంబంధమైనటువంటి విషయాలు విడిచిపెట్టి ఇక్కడికి రావటం అనేది ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అందుకు దేవుడు అంటున్నాడు హానికరం కాదు, అది హానికరం, అది హత్య చేసేది మిమ్మల్ని, ఇది జీవమైనటువంటిది. లోకం అనుకుంటుంది సరదా సంతోషాల్లో ఉండేటువంటి ఈ లోకాన్ని ఊహించుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు అతడు నిన్ను హత్య చేయడానికి వచ్చాడు. నిన్ను చూపించే ఎరవేసే కారకం ఎలా ఉంటదంటే చూపునకు రమ్యంగా ఉంటది. అలనాడు అవమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటిదే జరిగింది. ఆకర్షణ, నేత్రాస, జీవపుడంబము, శరీరాస, ఇవన్నీ మనిషిని ఆకర్షిస్తూ ఉంటాయి కదా. లోకంలో విశాల మార్గం గుండా వెళ్ళిపోతారట చాలా మంది. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నారు ఏమయ్యా ఇదేమో నీకు హానికరం కాదు, ఇది రాబోయే కాలానికి ఉపయోగకరమైనవి, మేలుకరమైనవి, జీవ సంబంధమైనవి, మరణము నుంచి తప్పించేటటువంటివి. జాగ్రత్త. ఈరోజు ఒకవేళ ఏ ఆకర్షణల వైపు నువ్వు ఉన్నావో, ఈరోజు లోక సంబంధమైన ఆకర్షణలు నేను ఆకర్షిస్తుంటే ఎందుకంటే అది బోనులో బంధించటానికే, అది నిన్ను పాతాళంలో బంధించటానికే. వాటిని గురించి చెప్తూ ఉన్నారు, రాబోయే కాలానికి శ్రేష్టమైనటువంటి సంగతులను బోధిస్తున్నారు. తర్వాత చదవమ్మా, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను చోళం. ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారిచ్చే జీవం ఉందే. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చదివిన మాట, ఈ జీవం ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు వెదకిన ఎడల, మీరు కనుగొందు, మీరు పూర్ణ మనస్సుతో సమయాన్ని కేటాయించాలి. ఈరోజు చాలా సార్లు లోకంలో పాపం దొరికినట్టు దొరకదు జీవం. లోకంలో అంగళ్ళలో పాపము సిద్ధంగా ఉంటుంది. మీరు డబ్బులు పెట్టుకుని వెళితే ఎక్కడ మద్యపానం ఉంది, ఎక్కడ జోదం ఉంది, ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. యేసు ప్రభు కృప విస్తరించబడింది. విస్తరించబడిన కృపకు నీ విశ్వాసము జతపరచబడకపోతే, నీ హృదయాన్ని వెదకకపోతే ఈరోజు ఆ జీవాన్ని నువ్వు కనుగొనలే. ఆయన జీవాన్ని ఇవ్వటానికే వచ్చా. ఆ జీవము నీకు అనుగ్రహించబడాలంటే నీ పూర్ణ మనస్సుతో వెదికిన ఎడల. ఎందుకంటే నిత్య జీవ సంబంధమైనటువంటి విషయాలు తెలియపరచాలి అన్నట్లయితే, రాబోవు కాలానికి ఉపయోగార్థమైన మాటలను వినాలంటే నీ సమయాన్ని కేటాయించాలి, నీ మనసును, నీ హృదయాన్ని కేటాయించాలి, నీ ఆసక్తిని కేటాయించాలి. అప్పుడు ఆయన జీవాన్ని నువ్వు కనుగొంటావు. పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నీవు గనక అంగీకరించలేదనుకో, నీవు గనక దృష్టి పెట్టలేదనుకో, రాబోయేటటువంటి నష్టము భయంకరమైనటువంటిది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. లోకము నిన్ను ఆహ్వానించేటప్పుడు దాని ఫలము తీగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దాని ముగింపు చాలా చేదుగా ఉంటుంది. దాని ముగింపు చాలా చేదుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, వేదనకరంగా ఉంటుంది. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది కదా. దేవుడు తన మహాకృపను బట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నిన్ను జీవింపచేయటానికి సమృద్ధి అయినటువంటి జీవము. ఒకసారి మనం ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాలు చూస్తే,
మొదటి రెండు వచనాలు చదవాలి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఆ జీవం ఇవ్వడానికి వచ్చారట. ఇప్పుడు క్రీస్తు లేని వారు ఎవరు ఒక మాటలో చెప్పాలి అంటే క్రీస్తు లేనటువంటి వారు పాపములో చచ్చిన వారు అంటున్నారు. పరుషమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు అపొస్తలైనటువంటి పౌలు మహాశయుడు. క్రీస్తు లేని జీవితాలు భౌతికంగా జరిగిపోతా ఉంటాయి, నడిచిపోతా ఉంటాయి, ఒక్కొక్కసారి సుఖానుభవంతో వెలిగిపోతా ఉంటాయి. కానీ తస్మాత్ జాగ్రత్త, రాబోవు జీవ సంగతులను తెలియపరిచేదే జీవ గ్రంథము. ఈ భూమి మీద నువ్వు ఏది అనుభవిస్తున్నావు అది తాత్కాలికము. మనిషి జీవితమే తాత్కాలికం అంటే నువ్వు కలిగేటటువంటి అనుభవాలు ఇంకా తాత్కాలికము, కానీ దేవుడిచ్చేటటువంటి కృప శాశ్వతమైనటువంటిది. ఈ శాశ్వతమైనటువంటి కాలములో ఆ పరలోకంలో నువ్వు ఉండాలని ఆశపడి పరమందు తండ్రి తన కుమారుని పంపించాడు. ఆయనే ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించంటున్నారు. నేను మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికే వచ్చాను నేను. ఒకవేళ ఈ ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుడిచ్చిన కృప నిర్లక్ష్యం చేస్తున్నావేమో. 2021వ సంవత్సరం ఒక పాఠంగా దేవుడు పెట్టేశాడు మనకి. ఎంతో మంది గతించిపోయారు, నిర్లక్ష్యం చేసేశారు, ఇదిగో సుఖానుభవం ప్రేమించేశారు, సంతోషం అనుకున్నారు, సమాధానం అనుకున్నారు, మరణం అనేది ఒకటి ఉందని మర్చిపోయారు. మరణము, ఈ మరణము శాశ్వతమైన మరణానికి నడిపించకుండా మనం జాగ్రత్త పడాలి. జకర్యా గ్రంథం 4:6 మనం ఒకసారి మనం చూస్తే, జకర్యా గ్రంథం 4:6 ఒకసారి చదవండి అమ్మా. జకర్యా 4:6 అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు సెలవిచ్చను. చాలా అక్కడాగండి తల్లి, మళ్ళీ చదువుదిరిగా. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదట. ఈ రోజు లోకంలో శక్తివంతులు చాలా మంది ఉన్నారు, ఈ లోకంలో బలమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం జరిగింది? శక్తి వారి శక్తి కాపాడిందా? కరోనా వైరస్ నుంచి బలము కాపాడిందా? దేశాధినాతలు, సెలబ్రిటీస్, సంపన్నులు అందరూ కూడా అందులో గతించిపోయిన వారిలో ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఎలా చేస్తున్నారట? ఆత్మచేతి కార్యము చేస్తున్నారు, అదే జీవము. ఆత్మ జీవింపచేయను కదా, ఈ ఆత్మ ఖడ్గమే వాక్యం. ఈరోజు నిన్ను నన్ను జీవింపచేయాలి అంటే ఆత్మకార్యమే వాక్యము. వాక్యము నీతో మాట్లాడుతుంటుండగా, ఆత్మావేశము నీతో మాట్లాడుతుండగా, నీలో ఉండేటటువంటి చెడును తొలగిస్తుంటుండగా, ఒక మంచి నిర్ణయానికి రావటానికి, రక్షణ పొందటానికి, బాప్తీసం పొందటానికి, మరణం వరకు నమ్మకంగా ఉండడానికి, మరణం తర్వాత ప్రభుతో పరలోకంలో ఉండటానికి ఆత్మకార్యము చేస్తున్నాడు ఆయన. ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను చేయట్లేదు. సునామీ రప్పించగలిగిన దేవుడు, ఈ భూమి మీద భూకంపాన్ని రప్పించగలిగిన దేవుడు, కంటికి కనిపించినటువంటి వైరస్ తో సమస్త మానవాళిని భయపెట్టగలిగిన శక్తివంతుడు, నీ హృదయాన్ని కదిలించలేడా? కానీ ఆయన శక్తి చేత బలము చేత నీ హృదయాన్ని కదిలించాలనుకోవట్లేదు, ఆత్మచేత కార్యాన్ని జరిగించాలనుకుంటున్నారు. ఈరోజు ఈ సందర్భంలో ఆత్మవాక్యము నీతో వాదిస్తుంది, నీతో మాట్లాడుతుంది, నీతో తర్కిస్తుంది, నిన్ను గద్దిస్తుంది, నిన్ను ఆదరిస్తుంది. ఆత్మచేత జరిగే కార్యంలో నువ్వు ఇక్కడున్నావు. ఒకవేళ నీ మొహమాట అనుకో ఇబ్బందిగా వచ్చానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆయన లెక్కలో నువ్వు ఉన్నావు, ఆయన ప్రేమ జాబితాలో నువ్వు ఉన్నావు. గనక ఆత్మ కార్యములో నీకు నాకు ఈరోజు పాలు దయచేయబడ, ఈ పాలులో మనం ఉండటానికి ఆత్మ కార్యముతో దేవుడు నిన్ను సంధిస్తున్నా. ఇంకా చదవమ్మా కింద. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక అని జనములు
చేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నది. అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క ఏడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. చాలండి, ఈ గుండు నూలు ఉండుట చూచి ఆయన సంతోషించు. కొన్ని మాటలు వివరిస్తాను, జాగ్రత్తగా వినాలి. చదును గల భూమిగా చేయాలి. ప్రతి మార్గము సరాళము చేయబడాలి, వంకర మార్గాలు తిన్నన చేయబడాలి. మానవ జీవితాలు వారి మార్గములు ఏర్పరచుకునుట వారి వశములో లేదంటున్నాడు ప్రవక్త. ఏమంటారు, మన చేతిలో ఉందనుకోండి మనం వేసుకునేటువంటి మార్గం, నీ నచ్చినట్టు నేను బ్రతుకుతాననేది లోకంలో ఒక నానుడి. కానీ నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను అలా బ్రతకటానికి పుట్టించలేదు. ఆయన నీ ఇష్టానుసారంగా పుట్టించలేదు. భారతదేశంలో మన రాష్ట్రంలో కొన్ని శాసనాలు ఉంటాయి, వాటికి వ్యతిరేకంగా వెళితే గవర్నమెంట్ వారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఆ ప్రకారంగానే జీవించాలి. కొన్ని దేశాలు నేను వెళ్ళినప్పుడు ఆ దేశాల్లో చట్టాలు అలా ఉంటాయి. ఒకసారి నేను ఒక దేశం వెళ్ళాను. ఆ దేశం వెళితే ఇదిగో అక్కడ బీచ్లో స్నానం చేశాం, ఆ ఒడ్డున టవల్ కట్టుకుని బట్టలు మార్చుకుంటున్నాం. ఒక ఆయన చెప్పాడు, మీరు ఇక్కడ బట్టలు మార్చుకుంటే మిమ్మల్ని జైల్లో పెడతారని. ఏమయ్యా, నేను వస్త్రాన్ని కప్పుకునే కదా మార్చుకుంటున్నాను. వస్త్రాన్ని కప్పుకుని మార్చినా బట్టలు బహిరంగ ప్రదేశంలో మార్చుకోవటం అనేది, మీ దేహాన్ని మీరు పూర్తిగా కప్పుకున్నా కూడా ఈ దేశపు చట్ట ప్రకారంగా భయంకరమైన నేరం. అది భయంకరమైన నేరం. మన ఊళ్ళో ఏ నది ఒడ్డుకో కాల ఒడ్డుకో వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుంటే మనల్ని ఎవరిని అడగవు. ఆ దేశంలో తీసుకెళ్లి జైలు వేస్తాం. ఒకసారి సింగపూర్ దేశంలో మా స్నేహితుడు నిన్న వెళుతూ ఆయన ఈ ఐస్ క్రీమ్ తింటున్నారు. ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం, ఇద్దరం తింటున్నాం. చిన్న ర్యాపర్ ఇలా చింపి ఇలా తీసుకుంటూ వెళ్తున్నాడు. చిన్న ర్యాపర్ ఇలా పడిపోయింది కింద. తినేసి లోపల పోలీసులు వచ్చి ఆయన చేతిలో సమాన్ పెట్టారు. $1,000 సుమారుగా 50,000 రూపాయలు. అమ్మో, ఈ ఐస్ క్రీమ్ 50,000 రూపాయలు అని నవ్వుకున్నాను. ఎందుకంటే ఆ చిన్న పేపర్ అక్కడ పడేయడానికి ఆ దేశ ప్రభుత్వము 50,000 రూపాయలు సమాన్ ఫైన్ వేసారు. ఆ దేశ చట్టం అది. మన దేశంలో అయితే అచ్చిపళ్ళు తొక్కలు వేసేస్తాం, ఏమైనా వేసేస్తాం. అంటే వేసేయమని మన దేశం అలాగేం చెప్పలేదు, కానీ ఒక్కొక్కసారి మన సోమర్తనం అనే అనుకోవాలి. కానీ వారు ఆ దేశంలో చట్టాలు మారిపోతాం. మనిషి తన మార్గంలో జీవించటం అనేది ఈ భూమి మీద ఈ రాజ్యాధికారమే ఒప్పుకోకపోతే సమస్త సృష్టిని కలగచేసిన దేవుని చేతిలో జీవించేవాళ్ళం మనకి శాసనం లేకుండా ఉందా? జనులు కట్టు లేక ఏమైపోతారట? చెడిపోతారట. జనులు కట్టు లేక చెడిపోతారు. యెషయా గ్రంథంలో అంటున్నారు, ఎవరికి వారు గొర్రెలు వలె వారికి ఇష్టం వచ్చిన త్రోవ వెళ్ళిపోతారు. అందుకే ఆయన పిలిచింది మనల్ని, అందుకే ఈ భూమి మీదకి పంపించింది. ఇదిగో నేనే మార్గమును, మీకు చేత కాకపోతే నన్ను అనుసరించండి అంటున్నారు ప్రభు వారు వచ్చి. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే నేను నడిచి చూపిస్తాను, మీరు నడవండి అంటున్నారు ప్రభు వారు కదా. ఈ పరంపరలో ఇక్కడ మనం చూస్తే జెరుబ్బాబెలు చేతిలో ఏముందట? గుండు నూలు ఉందట. ఈ గుండు నూలు ఏం జరుగుతుంది? కార్యములు అల్పమైనటువంటి సమయంలో మీరు అంగీకరించకపోతే మిమ్మల్ని సరిచేసే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక కట్టును ఏర్పాటు చేశాడట. ఈ గుండు నూలు అనేటువంటిది ఎలాంటిది అంటే మనం చూస్తూ ఉంటాం. తాపి మేస్త్రులు మనకేం చేస్తారంటే కొలమానం వేసేటప్పుడు మూలమట్టం వేస్తారు. ఇది ఫైనల్. ఏమంటారమ్మది? మూలమట్టం. ఈ మూలమట్టం ఏం చేస్తుంది? వేసిన ముగ్గు లేకపోతే ఆ కార్యక్రమం అంతా కూడా గోడ ఎంత తిన్నగా వెళ్ళిపోవాలో అంత తిన్నగా వెళ్ళిపోవాలి. ఒకవేళ వంకరలు వచ్చినాయి అనుకో, మూలమట్టం వేసి చూస్తాడు మూలమట్టం ఏ అబ్బాయి, అబ్బాయి నువ్వు వంకరగా కట్ట కొట్టేసే తీసేయి. కారణం ఏమిటి? నీవు ఒక క్రమములో కట్టాలి. ఇక్కడ జెరుబ్బాబెలు చేతిలో ఏముందంటే ఈ గుండు నూలు ఉన్నది, కొల నూలు ఉన్నది. దీనే మూలమట్టం అంటారు, అదే వాక్యం అంటారు. ఈ వాక్యము చదును చేయాలి, చదును చేయాలి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము
ఏడు తొమ్మిది వచనాలు ఒకసారి చదివితే ఆమోస్ గ్రంథము ఏడవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాలు మట్టపు గుండు చేత పట్టుకుని గోడ నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచింది. యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని అడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా నా జనులు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనెక్కును వారిని దాటిపోను, మట్టపు గుండు వేస్తాను, సరి చేసేస్తాను, వంకర దారులన్నీ కూడా సరిచేస్తాను. ప్రభు అయిన క్రీస్తు ఈ భూమి మీదకి మట్టపు గుండు వేయడానికి వచ్చాడు. ఆయన కొలనూలు, దీన్నే మూలమట్టం అంటారు. మన మనసులో మన బుద్ధి వంకరగా ఉంటే వాక్యము సరి చేయడానికి వచ్చాడు వాక్యం చేత. ఆయన మన బుద్ధి సరిలేదు, ప్రతి మనిషి స్వార్థంతో ఆలోచిస్తున్నాడు, అపరాధముల చేత చచ్చినటువంటి వాడు, అంధకారంలో బ్రతుకుతున్నాడు. ఇలాంటి వాణిని మరలా మరలా బ్రతికించాలి అంటే ఒక ఇంజనీర్ వచ్చాడు, మేస్త్రి గారికి ఇచ్చారు, ఇదిగోనయ్యా ఈ ఇల్లు ఇలా కట్టని చెప్పేసి ప్లాన్ ఇచ్చాడు. దాన్ని బ్లూ ప్రింట్ ఏదో అంటారు కదా, కట్టేశాడు. ఆయన మరలా ఇంజనీర్ గారు వచ్చి చూసేసరికి ఈ గోడ ఎలా ఉంది, ఈ గోడ ఎలా ఉంది, వంకర వంకరగా ఉంది, ఏమైనా ఎలా కట్టావు, ఆ బ్లూ ప్రింట్ ఎక్కడో పడేసినట్టున్నా పట్టిరా ఒకసారి, వేసి చూశాడు. ఈ మట్టపు గుండె వేసి చూస్తున్నాడు. ఈ మట్టపు గుండె వేసి చూస్తే అంతా వంకరే, పడగొట్టాయి, మరలా కట్టు, అన్ని తిన్నగా ఉండాలి, నీ ఇష్టానుసారంగా కాదు కట్టడానికి. ఓ మనిషి, నీ జీవితము మట్టపు గుండు వేయబడింది. నీ జీవితము ఎలా జీవించాలో ఆయన చేత నియమించబడింది, నీ ఇష్టానుసారంగా కాదు. నీ ఇష్టానుసారంగా జీవించాలి అంటే దొంగ హత్య చేయటానికి వస్తున్నాడు, నీ జీవితాన్ని హత్య మార్గంలో నడిపించడానికి వస్తున్నాడు. నువ్వేం కోల్పోతున్నావో నీకు తెలుసా? అందుకే ప్రభు వారి లోకానికి వచ్చి ఏం చేస్తున్నారంటే సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చారు. నువ్వు అంగీకరిస్తున్నావా? ఒకవేళ అంగీకరించకపోతే నీ జీవితము మట్టపు గుండు వేసి సరిచేయాలి. సామెతల గ్రంథంలో అంటున్నారు, ఒకని ఎదుట తిన్ననైన మార్గం ఉందట, అది ఎక్కడికి దారితీస్తుంది? మరణమునకు. నువ్వు తిన్నగా ఉందనుకుంటున్నావు అంతే, నా మాటలో తప్పే ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో తప్పే ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు తప్పు ఒప్పులు సరిదిద్దాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం ఏం చేస్తుంది? ఈ రెండంచులు గల వాడి గల ఖడ్గము హృదయపు తలంపులను శోధించేటటువంటిది. వాక్యమే శోధించాలి నిన్ను. ఆ వాక్యమైన దేవుడు ప్రభు జీవాన్ని ఇవ్వటానికి వచ్చి ఇదిగో నీకు ఔషధాన్ని వేయాలి అంటే ముందు నిన్ను టెస్ట్ చేయాలి. అంతేనా? ఏ డాక్టర్ అయినా సరే నీ పరిస్థితి తెలియకుండా ముఖం చూసి మందులు రాసిస్తాడా? మనం వెళ్ళాం, వెళ్ళిన వెంటనే డాక్టర్ గారు చెప్తారు, డాక్టర్ గారి దగ్గర లాయర్ గారి దగ్గర ఏది దాయకుండా చెప్పాలి అంట. కారణం ఎందుకు? పరిష్కారం దొరుకుతుందని. మనల్ని చూసి మనం ఏం చెప్పకుండా మందులు రాసాడు అనుకోండి, మనకు డౌట్ వచ్చేది, ఏం డాక్టర్ నన్ను చంపేతకి ఇచ్చాడు మందులు అనుకుంటా. అలాగా నీకు జీవము కలిగి ఉండాలి అంటే వాక్యం దగ్గర పరిశీలన జరుగుతుంది. వాక్యం దగ్గర పరిశీలన జరిగితే పరిశీలనలో జరిగేటువంటి కార్యం ఏమిటయ్యా అన్నట్లయితే, ఈ పరిశీలనలో నిన్ను జీవానికి, సమృద్ధి అయిన జీవానికి దేవుడు నడిపిస్తున్నారు. మనం చాలా సార్లు ఇక్కడ చాలా మంది వాక్యపు అనుభవాలు సంఘానుభవాలు కలిగిన వారు ఉన్నారు, కనుక నేను ఒక ప్రశ్న వేస్తాను. ఉద్యోగం రావటానికి సర్వసాధారణంగా మనందరము నేను చేసి ప్రాక్టీస్ అదే. మన వాక్యం చదువుతూ ఉంటాం, వాక్యం చదివే ముందు ఆరాధనా భావానికి మనం వెళుతూ ఉంటాం, దీన్ని ఉద్యోగ భావము అంటాం. అసలు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది మనిషికి? మనిషి ఎప్పుడు జీవించబడతాడు అంటే మనిషి మరణకరమైన స్థితిలో ఉన్నాడు, ఆ మరణకరమైన స్థితిలో పునరుజ్జీవము ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? రాజుల రెండవ గ్రంథము 22వ అధ్యాయంలోనికి మనం వస్తే, రాజుల రెండవ గ్రంథము 22వ అధ్యాయం మొదటి మూడు వచనాలు, ఏళ్ళ వాడై ఎనిమిదో వచనంలోకి వచ్చేయండి, ప్రధాన యాజకుడైన హిల్కీయా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథమందు నాకు దొరికినని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాను.
అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరము దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిర పని విషయంలో అధికారులై పని జరిగించు వాని చేతికి అప్పగించురని వర్తమానము తెలిపి యాజకుడైన ఇలియా రాజుతో చెప్పి ఆ గ్రంథము రాజు సముఖమునందు చదివెను. రాజు ధర్మశాస్త్రము గల ఆ మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన ఇల్కియాను షాఫాను కుమారుడైన అహాకిమును రాజసేవకులలో ఒకనిని పిలిచి ఏమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయడి మన పితరులు తమ విషయములో వ్రాయబడినంతటిని ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలు వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా చాలు. ఎక్కువ చదివించాను, వినండి, వివరిస్తాను. ఒక ఆయనకి యోషియా కాలంలో గ్రంథము దొరికిందట. గ్రంథము దొరికితే దాన్ని తీసుకుని రాజు దగ్గరకు వచ్చాడు. రాజు చాలా భయభక్తులు కలిగిన వాడు. ఈ గ్రంథపు మాటలు విన్న వెంటనే ఆయన ఏం చేస్తున్నాడట, వస్త్రములను చింపుకున్నాడు. వస్త్రాలు చింపుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? గ్రంథములో మాటలు, ఆత్మావేశము కలిగిన మాటలు ఎప్పుడైతే విన్నాడో అతనిలో ఉజ్జీవం వచ్చింది. అతనితో దేవుని మాటలు గద్దించాయి. అప్పటి వరకు ఎలాగో బ్రతుకుతున్నామో గమనించుకున్నాడు. మేము గాని మా పితరులు గాని ఈ గ్రంథం మందు విన్నటువంటి వాక్యాలు మేము గాయకొనలేదు, గనుకే యెహోవా కోపాగ్ని మా మీద ఇలా మండుచుంది. లోకం మండిపోతుంది. ఈరోజు వైరస్లు వచ్చేస్తున్నాయి, భయంకర దినాల్లో ఉన్నాం. కారణం ఏమిటంటే ఈ గ్రంథములో చెప్పబడినటువంటి మాటలు మా పితరులు చదవలేదు, దాన్ని గైకోలేదు. ఈరోజు లోకం ఎటో వెళ్ళిపోతుంది. అంతే, ఈ కొలనూలు, ఈ గుండు నూలు వేసి చూస్తే, కొలతేసి చూస్తే నా బ్రతుకు ఎలా కట్టబడ్డదంటే చాలా వంకరగా ఉంది. చిన్న వంకరే చాలా దూరం తీసుకుపోతుంది. చిన్నదే ఇక్కడ కొద్దిగా పెట్టాడు అనుకోండి కోణం, ఈ కోణం ఆ చివరికి వెళ్ళేసరికి చాలా దూరం పోతుంది కదా. అలాగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం ఏమిటంటే ఈ జనులకు గ్రంథం ఎక్కడ దొరికింది, ఇప్పుడు దాకా ఎక్కడ ఉంది గ్రంథం ఎక్కడ దొరికింది అని అంటే దేవుని మహాప్రేమ, ఆయన సమీపముగా ఉండేటటువంటి వాడు. ఒకవేళ తన బిడ్డలు తడువులాడి కనుగొందురేమో అని సమీప పూలి మేరలో అందుబాటులో ఉండేటటువంటి దేవుడు మన దేవుడు. అందుకని ఈ గ్రంథం ఆయనే సమర్పించాడు వారికి. గ్రంథము దొరికింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఈ వాక్యాన్ని మనం వింటున్నామంటే అది మన గొప్పతనమా? ఆయనే ప్రేమించాడు మిమ్మల్ని. ఇదిగో వాక్యం ద్వారా మాట్లాడాలనుకుంటున్నారు, అప్పుడు అలాంటి దైవజనుల్లో ప్రేరణ కలగ చేశా. ఎక్కడ దొరికింది జీవవాక్యం? ఆయనే ప్రేమించి సమీపంలో ఉండే దేవుడు. ఆయన జాబితాలో ఉన్నావు గనక ఈ గ్రంథం దొరికిందట. ఈ గ్రంథం దొరికాక గ్రంథంలో మాటలు విన్నాక అప్పుడు అంటున్నాడు కదా యోషియా, అంటున్నాడు కదా మేమైనను మా పితరులైనను ఈ గ్రంథమందు చూసి అనుసరించిన వాళ్ళం కాదు, మా బ్రతుకులు అలా లేవు గనకని మేము కట్టుకోవాలా. ఏడుపు వచ్చేసింది, కన్నీరు వచ్చేసింది, ఉజ్జీవం వచ్చేసింది. వాక్యం విన్న తర్వాత వచ్చిందట ఆరాధన భావం అతనికి. గమనించండి, వాక్యము నీ హృదయంతో మాట్లాడితే, నీ హృదయాన్ని కదిలిస్తే ఉజ్జీవం వస్తుందట. ఉజ్జీవం వచ్చి నేనైనను ఈ యూదులైనను ఈ సకల జనులైనను ఇదిగో ఈ వాక్యమును అనుసరించకపోవటం వలన యెహోవా కోపాగ్ని మా మీద మండుచున్నది. ఇందాక మనం చదువు ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2:2 ఉంటది, దేవుని ఉగ్రత కింద బ్రతుకుతున్నామట. గమనించండి, దేవుని ఉగ్రత ఆషామాషిగా తీసుకోండి. ఈరోజు ఒకవేళ భూమి మీద ఆయన కృపను బట్టి ఇంకా జీవిస్తున్నాం మేము, ఈ భూమిని విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆ భయంకరమైనటువంటి మహాపరిస్థితి అగ్ని ఆరదు, భయంకరమైన పరిస్థితి. ఒకవేళ ఇంకా మనం సజీవులుగా ఉన్నామన్నట్లయితే మన నీతి మనల్ని కాపాడలేదు, ఆయన నీతి కాపాడుతుంది. ఈరోజు పాపం చేశాము అంటే, పాపానికి క్షమాపణ పొందుకుంటున్నామంటే ఆ అడిగే హక్కు మనకు లేదు. ఆయన దగ్గర ఒక నీతి ఉంది. ఆ నీతి ఏంటంటే పాపము వలన వచ్చు జీతము మరణం.
కానీ ఎందుకు చనిపోవట్లేదు? పాపం చేసిన వాడు. ఆయన దగ్గర నీతితో పాటు కృప ఒకటి ఉంది. ఆ కృప గనక వినియోగించకపోతే ఏ నరుడు అపీల్ చేయలేడు. ఏమండి మీరు దేవుడు కదా, మేము మనుషులం కదా, మీరు పాపం చేయ మేము పాపం చేసాం క్షమించాలనేటువంటి రైట్ ఉందంటే అలాంటి రైట్ ఏమీ లేదు. కానీ తన అపరిమితమైన కృపను విస్తరింపచేశాడు గనక, తండ్రిగా మమకారం ఉంది గనక, ఈరోజు మనం అందరం కూడా కృపను గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎప్పుడైతే దేవుని వాక్యం వారి దగ్గరికి వచ్చిందో, దేవుని వాక్యం వారిని మాట్లాడిందో, ఆయన కదిలించింది, వస్త్రాలు చింపుకున్నాడు, ఇదిగో మరలా ఆ పునాదులు కలిగినటువంటి ఆ మందిరం ఏదైతే ఉందో అప్పటికి ఎలా ఉంది పరిస్థితి మనం ముందు వచ్చిన చూస్తే 22వ అధ్యాయంలో రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తే శిథిలమైపోయినటువంటి ఆ మందిరాన్ని మరలా కట్టబోనాడు. అయితే శిథిలమైపోయినటువంటి మందిరం కాదు, శిథిలమైపోయిన బ్రతుకులు, దేవుని వాక్యము లేని జీవితాలు, దేవుని యొక్క వర్తమానము లేని జీవితాలు నిర్జీవమైనవి. ఆ వాటినే శిథిలమైపోయే పరిస్థితి. ఎవరు చేశారు నీ జీవితాన్ని శిథిలం? ఎవరు చేశారు? అపవాది పొంచి ఉండి ఏం చేస్తున్నాడట? మానవులను యథార్థవంతులుగా పుట్టిస్తే వివిధమైన తంత్రాలను కదా, వివిధమైన తంత్రాలు. ఈరోజు మద్యపానం అనే తంత్రం, వ్యసనం అనే తంత్రం, లోకం అనే తంత్రం, ఆకర్షణ అనే తంత్రం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనిషిని ఎందుకు పట్టుకుంటున్నాయట? హత్య చేయటానికి పట్టుకుంటున్నా. ఆలోచన చేయండి, అపవాది దగ్గర చాలా ఉన్నాయి తంత్రాలు కదా. ఆ తంత్రాల నుంచి కాపాడడానికే ఆయన యుద్ధోపకరణాలు, దేవుడిచ్చు సర్వాంగ కవచాలు నీకు నాకు ఇచ్చాడు. దేవుని మహాప్రేమ ఉంది ఈరోజు. ఈరోజు మనకు తెలియకుండానే మనం అందరం కూడా అపవాది చేత ఎన్కౌంటర్ చేయబడుతున్నాం. అపవాది గర్జించు సింహం వలే ఎవరిని మింగుదునా రెడీగా ఉన్నాడు. అపవాది దగ్గర చాలా తంత్రాలు ఉన్నాయి, ఒకటే రెండు కాదు. మనం అనుకుంటాం ఏ పెద్ద దొంగతనమో అచ్చు అయితే పాపమని, అంతేకాదు చిన్న పెద్ద చాలా తంత్రాలు ఉన్నాయి మనిషిని ఎలా పడగొట్టాలి, ఎలా ఆకర్షించాలని. నిత్యము నీ పని మీదే ఉన్నాడు. అయితే దేవుడు మరి అధికముగా నిన్ను ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, నా జీవితంలో ఆరాధించడానికి సమయం లేదని, నా జీవితంలో దేవుని సన్నిధికి రావటానికి సమయం లేదని, రక్షణ పొందటానికి ఇంకా సమయం ఉందని. ఒక సత్యం చెప్పనా, నిన్ను ప్రేమించే దేవుణ్ణి అడిగితే అయ్యా నీ చేతిలో పుట్టిన మాకే సమయం లేదు, ఇంత గొప్ప సృష్టిని కలగచేసిన దేవా నీకు సమయం ఉందా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నాకు 24 గంటలు మీ పనేనయ్యా, నాకు 2వ వ్యాపకం లేదు. మీరు నన్ను మర్చిపోయినా, మీరు నాకు ప్రార్థించకపోయినా, నన్ను ఆరాధించకపోయినా, నేనైతే మీ పని మీదే ఉన్నాను. ఎందుకంటే యెహోవా కన్నులు భూమి అన్నంతటా సంచారము చేస్తున్న 24 గంటలు ఆయనకు అదే పని. నీ పనే ఆయనకి, నా పనే, మరో పని లేదు. మనం అనుకుంటున్నాం మనకి పని లేదు, మనకి టైం లేదు అనుకుంటున్నాం, ఆయనకైతే మరో పనే లేదట కదా. ఆయన కునుకడు నిద్రపోడు. దేనికోసం, ఏ పని కోసం తెలుసా? ఆ నిన్ను నన్ను ఏ హృదయం మారు మనసు పొందుతుందో, ఏ హృదయం నన్ను స్తుతిస్తుందో, ఏ హృదయము ప్రార్థిస్తుందో, ఏ హృదయము బంధకాల్లో ఉందో, ఏ హృదయానికి విడుదల కావాలో, ఏ హృదయము పాపము చేత పట్టబడిందో, ఏ హృదయము నశించిపోతుందో, నీ కొరకు నా కొరకు ఆశ కలిగిన దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించి నిన్ను జీవానికి నడిపించటానికి వచ్చా. నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు ఈరోజు వాక్యపు వర్తమానం నీతో మాట్లాడుతుంటుండగా, దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఒక నిర్ణయానికి రావాలి. దేవా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా, ఇంతగా నా ఎడల నువ్వు ఆలోచన కలిగి ఉన్నా. భక్తుడు అంటున్నాడు, అయ్యా మా ఎడల మీ తలంపులు బహువిస్తారములు, బహువిస్తారములు. నువ్వు ఒకటే రెండు పెట్టుకున్నావేమో, ఆయన చాలా తలంపులు పెట్టుకున్నాడు. నీ మీద చాలా చిన్న బిడ్డలు అంటే ఉంటాం కదా తల్లిదండ్రులు, ఒరే నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావని. నువ్వు నీ బిడ్డల మీద పెట్టుకున్న ఆశల కంటే మన మీద ఆయన ఇంకా చాలా ఆశలు పెట్టేసుకున్నాడు. తరతరాలు నాతో ఉంటాడు, పరలోకానికి వచ్చేస్తాడు, ఆ నిత్యత్వంలో కోటాను కోట్ల సంవత్సరంలో నేను కలిసి ఆనందిస్తాను నా బిడ్డలతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. ఒకవేళ ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఒకవేళ చేతగాని తనంలో పడిపోయినా కూడా వాక్యం చేత గద్దిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఆదరణ చూపిస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మూడు అధ్యాయం 16వ వచనం 16 17వ వచనం సన్నద్ధుడై సిద్ధపడి ఇన్నునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును చాలు. ఎందుకంటే వాక్యాలు ఎందుకట గద్దించటానికి,
తప్పుదిద్దడానికి నీతియందు శిక్ష చేయటానికి ఆదరించటానికి బలపరచటానికి మన బలహీనతలు చూపించటానికి ఎప్పుడైతే వాక్యపు వెలుగులోనికి నువ్వు వస్తున్నావో వాక్యానికి సమయం ఇస్తున్నావో దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడుతున్నావో నీవి ఏమి చేయాలో మనం ఇందాక చూసాం ప్రారంభంలో మీరు నన్ను వెదకిన ఎడల అనుకుంటా కనుక ఎప్పుడైతే మీరు వెదుకుతున్నారు మీ హృదయాలను ఆయన సన్నిధిలో ప్రోక్షిస్తున్నారు నువ్వు నడవవలసిన మార్గాన్ని ఆయన స్థిరపరుస్తారు ఇప్పటి వరకు మనం ఎలా కట్టబడేసాం మన జీవితాలు కట్టబడిపోయినాయి ఇష్టానుసారంగా కట్టబడిపోయినాయి ఆయన గుండెనూలు వేసి సరిచూస్తూ ఉన్నాడు ఇదిగో నీ యొక్క క్రమము సరిగా లేదు నీ చూపు సరిగా లేదు నీ మాట తీరు సరిగా లేదు నీ ఆలోచనలు సరిగా లేదు నీ బ్రతుకు సరిగా లేదు మార్చాలి అంటే యేసయ్య ఒక్కడి వల్లే అవుతుంది ఈరోజు యేసయ్య నీ జీవితాన్ని మార్చగలడు ఏ స్థితిలో ఒకవేళ నేను నా జీవితం భౌతికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుమిలిపోయింది ఇక నేను మరణ స్థితి నా జీవితానికి భవిష్యత్తు లేదని నువ్వు అనుకుంటే జీవింప చేయగలిగిన వాడు ఆయన ఆశ్రయించినట్లయితే మరలా ఆ ముద్దు ఎలాగూ చిగురుస్తుందో అలాగూ చిగురించటం అనేది నువ్వు చూస్తూ ఉంటావు కదా మనం మొదటి సంకీర్తనలో మనం చూస్తాం ఆకు వాడక తన కాలమందు ఎందుకు చేస్తుందట అలాగా ఆ చెట్టు ఎక్కడట అది ఏ నీరది జీవజలము వాక్యము పక్కన నాటబడింది అది మనం యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో కూడా చూస్తాం వర్షము రాని సంవత్సరములు కూడా దాని కాపు మానదు అది ఎలాంటి కరోనా వైరస్ వచ్చినా ఎలాంటి ఆర్థిక సమస్యలు వచ్చినా మరొకటి వచ్చినా ఎందుకంటే క్రీస్తు ఇచ్చిన జీవాన్ని నువ్వు కలిగి ఉన్నావు కనుక లోకంలో ఈరోజు ఓ పండుగ ఉంది ఈ పండుగలో ఒక వ్యత్యాసం మనకు కనబడుతుంది జేబు నిండా డబ్బులు ఉన్నవాడు నవ్వుతూ ఉంటాడు జేబు నిండా డబ్బులు ఉన్నవాడు మగతగా ఉంటాడు డబ్బు లేనివాడు విసారంగా ఉంటాడు అంతేనా అంటే ఇప్పుడు విషయం ఏంటి వర్షం లేదు కనుక కాపు లేదు అక్కడ వర్షం ఏదన్నా తడి ఉంటే అంటారు కదా తడి ఈ డబ్బులు ఏమన్నా ఉంటే కాపు కాస్తుంది మంచి నిశాగా ఉంటుంది పండగ ఒకవేళ డబ్బులు లేవనుకోండి విసారం కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది కదా వర్షము లేని సంవత్సరముల ఈరోజు డబ్బులుంటేనే ఆనందంగా నువ్వు ఉన్నావేమో నువ్వు డబ్బులు లేకుండా కూడా ఈరోజు ఏ ఆనందం అనుకుంటున్నారో సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉంటావు ఏసయ్యలో నువ్వు ఏసయ్య నిన్ను సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉంచుతాడు ప్రతి దినము పండుగ నీ జీవితంలో నీ కుటుంబంలో పండుగ నీ సంఘంలో పండుగ నీ హృదయము సమృద్ధి గమనించండి నా గిన్నె నిండి పొర్లుచుండదు అంటున్నాడు భక్తుడు చిరకాలము నీ మందిరములో నివాసము ఎంత గొప్ప ఆశ చూడండి దేవుని యొక్క మహాకృప ఆయన ఇచ్చే జీవం అలాంటిది లోక సంబంధంగా డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు నీ ఆరోగ్యాన్ని పాడు చేసేది కాదు ఇదిగో సంతోషం వచ్చిందంటే ఒక ప్రశ్న నేను వేస్తా ఉంటాను ఈ లోకంలో అపవాది హత్య చేయడానికి వచ్చాడంటే ఒకే ఒక కారణం నేను చెప్తాను చూడండి చాలా మందికి నా దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు మద్యపానం చేత పట్టబడినవాడు మద్యపానం చేత పట్టబడేటప్పుడు ఒక వ్యసనంగా వాళ్ళు చూస్తే నేను చెప్తా ఉంటాను కదా మద్యపానం అనేది అపవాది నిన్ను చంపటానికి ఉపయోగించినటువంటి అస్త్రం నీ కష్టార్జితమే నువ్వు తాగుతున్నావు నీ డబ్బులే నువ్వు తాగుతున్నావు కానీ ఏం జరుగుతుంది సమాజంలో విలువ లేదు ఇంట్లో గౌరవం లేదు నువ్వు ఎంత జ్ఞానంగా చెప్పినా తాగుబోతోడు మాటలు పట్టించుకోకుండానే అంటున్నారు నీ ఆరోగ్యం చెడిపోతుంది నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు అంటే ఏం జరుగుతుంది నువ్వు చిన్నగా ప్రారంభించినటువంటి వ్యసనం కొన్నాళ్ళకి ఏం జరుగుతుంది డాక్టర్ గారు చెప్తారు అయ్యా నీ లివర్ పాడైపోయింది ఇక నువ్వు తాగితే నువ్వు బ్రతకో అని చెప్తాను మరి సంతోషం అనేటువంటిది మరణానికి ఎందుకు దారితీసింది సంతోషమే కదా ఈరోజు లోకం ఏ సంస్కృతి నేర్చుకుంది ఉద్యోగం వచ్చిందా ఇదిగో మద్యపానం తాగుదాం పెళ్ళయిందా మద్యపానం తాగుదాం పండగ వచ్చిందా ఇదిగో పార్టీ ఇంకేదైనా అయిందా డబ్బులు వచ్చినాయా ఇల్లు కట్టుకున్నావా బర్త్డే వచ్చిందా పండగ వచ్చిందా పార్టీ మరి సంతోషకరమైనటువంటి సందర్భంలో విషయం ఎందుకు వస్తుంది ప్రాణం తీసేది విషమే కదా అంటే లోకము అలాంటి సంస్కృతిలో ఉంది కదా దొంగ నిన్ను హత్య చేయడానికి వచ్చాడు నీకు అలాంటి మాటలు నేర్పిస్తున్నాడు గ్రంథం అలా చెప్పట్లేదు రాబో కాలమునకు ఉపయోగార్థమైన మాటలు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు నీకు హానికరమైనవి కాదు ఈరోజు నిన్ను తాగొద్దంటే నీకు హాని అనుకుంటున్నావు నీకు చెప్పే పాస్టర్ గారు నీకు విరోధం అవుతున్నారు కానీ నీకు హానికరం కాదు నువ్వు సంతోషంగా ఉండడానికి నీ బిడ్డలతో నీ కష్టార్జితాన్ని సంతోషంగా ఉండడానికి జీవగ్రంథము నిన్ను కలగ చేసినటువంటి దేవుడే ఎలా బ్రతకాలో చెప్తున్నాడు ఆయనే కొలనూలు వేసి గుండునూలు వేసి నువ్వు ఎలా బ్రతకాలో ఎలా మాట్లాడాలో కుటుంబంలో ఎలా ఉండాలో సమాజంలో ఎలా ఉండాలో ప్రభుత్వంతో ఎలా ఉండాలో అధికారులతో ఎలా ఉండాలో వివాహ వ్యవస్థ ఎలా ఉండాలో ప్రతి దాని గురించి గ్రంథంలో రాశాడు ఈరోజు
జీవార్థమైనటువంటి మాట ఇది జీవానిచ్చేటటువంటి మాట ఒకసారి మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు దేవా నా జీవితం ఎలా ఉందో నేను ఎలాంటి పరిస్థితుల్లో మనం అనుకున్నాం నీ జీవితం పడిపోయినట్లయితే మరలా తిరిగి కట్టడానికి ఆయన నిర్మాణకుడు ఒకవేళ నువ్వు అధైర్యంతో ఉన్నట్లయితే ఇదిగో నాకు ఈ పరిస్థితుల్లో నా జీవితం పోయింది లేకపోతే నా పరువు పోయింది నా ఆర్థిక వ్యవస్థ నా ఆరోగ్యము నా కుటుంబ వ్యవస్థ ఇక ఏమీ లేదు అవకాశమే లేదు ఎవరో సరిదిద్దే అవకాశం లేదు అన్న అనుకుంటే ఆయన చిగురింప చేయగలడు కారణం ఏమిటంటే ఆయన వచ్చింది జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు నీ కుటుంబంలో జీవాన్ని చూస్తావు నీ ఆరోగ్యంలో జీవాన్ని చూస్తావు ఆర్థిక విషయాల్లో నువ్వు జీవాన్ని చూస్తావు కారణం ఏమిటంటే ఆయన పడిపోయిన వారిని లేవనెత్తేటటువంటి ఆ నమ్మకం నీకున్నట్లయితే ఆశీర్వాదం కావాలి అనుకున్నట్లయితే ఇకనైనా ప్రభు యొక్క జీవాన్ని కనుగొన్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే ఆయనలో జీవముండెను ఆయనలో ఏముందట జీవముంది జీవాన్ని ఇవ్వటానికి వచ్చా. ఈరోజు లోకంలో రంగుల ఆకర్షణలో నువ్వు ఎట్టు పరిగెడుతున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. దాని యొక్క ముగింపు మరణమే. సాతాను వేసేటటువంటి ఎర గేలం అలా చేపట్టుకోవడానికి ఎలాగేస్తారు గేలం అలాగా ఈ రంగుల ప్రపంచాన్ని చూపించి నువ్వు వెళ్లే ఆ పరలోకాన్ని ఆ సియోను పట్టణాన్ని ఆ పునాదులు కలిగినటువంటి నీ తండ్రి గృహానికి చేరుకున్నా. ఈరోజు చాలా మంది పండుగ వాతావరణం పుట్టేళ్ళకి వెళ్లే వాళ్ళు ఉంటారు బంధువులు ఇంటి వెళ్లే వాళ్ళు ఉంటారు అయ్యగారు కూడా వారి అమ్మగారు ఊరు వచ్చేసాడు మనకు తెలియకుండానే ఇప్పుడు జరిగింది ఏంటంటే సంక్రాంతిలో భాగంగా వారి అమ్మగారు ఊరు వచ్చేసాడు ఆయన అలాగా మనం అందరం కూడా దేవుని మహాకృపను బట్టి మరలా ఎక్కడికి వెళ్ళాలి మనం ఎక్కడి నుంచి వచ్చామో తరతరములు మన నివాసము అక్కడికి వెళ్ళాలి. కానీ అపవాది ఏం చేస్తున్నాడు ఎరైస్ లాగుతున్నాడు ఇప్పుడు మనకు తెలియట్లేదు హత్య చేయడానికి వచ్చాడు దొంగ దోచుకోవడానికి వస్తాడు మన నిత్య జీవాన్ని దోచుకోవడానికి వస్తున్నాడు. అప్రమత్తం కలిగి ఉందాం దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో దేవుడిచ్చినటువంటి సమయంలో మనం మార్పు చెందుతాం. దేవా నా ఎడల నీ ప్రేమ గొప్పదని నేను అంగీకరిస్తున్నాను నువ్వు అంగీకరించినట్లయితే ఆయన నిన్ను చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. మనం ప్రారంభంలో మాట అన్నారు నేను మాట చెప్పి ముగిస్తాను. ఆ ప్రారంభంలో మాట అన్నాం సువార్త అనేటువంటి పదం ఎలాంటిదయ్యా అన్నట్లయితే ఆయన యొక్క సత్యం అనేటువంటిది విశ్వసించాలి. ఆయన నీ కోసం రావటం అనేది సత్యం. ఆయన నీ కోసము ప్రాణం పెట్టడం అనేది సత్యం. ఆయన నీ కొరకు సమాధి చేయబడ్డాడు. ఆయన నీ కొరకు మరణాన్ని జయించాడు. ఇది సత్యం. ఇది సత్యం. ఇక లోబడవలసినటువంటి విధేయత చూపించవలసినటువంటి వాక్యం ఏమిటయ్యా అన్నట్లయితే ఆయనలోనే నిత్య జీవం ఉందని రక్షణ పొందుట వలన వాక్యానికి విధేయత అవటం వలన నీటి బాప్తీసం వలన విమోచన పొందుతావనేది సత్యం. ఇక 3వదిగా మనం చూసినట్లయితే ఇలాగున్న ఎప్పుడైతే నువ్వు ప్రవర్తించావో అంగీకరించావో నీ కొరకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడుతుంది. నీ కొరకు నిత్య జీవం అనేటువంటి వరము అనుగ్రహించబడుతుంది. ఆయన చేతిలో ఉన్నటువంటి వారిని మరలా ఎన్నడూ ఎవరు అపహరించకుండా ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం ఆయన నిన్ను ఎంతగా దగ్గరికి చేర్చుకుంటాడంటే మరలా ఆయన చేతిలోంచి నిన్ను ఎవరు కూడా అపహరించలేరు. ఇక ఇంకెవరు కూడా నిన్ను సమీపించలేరు. నీ చుట్టూ కంచి ఉంటది. ఇక యోబు గారి దగ్గరికి వచ్చి అపవాదం అంటున్నాడు ఏమయ్యా నేనేం చేయడానికి ఆ కంచె తీసేయి ఆ భద్రతా వలయం తీసేయి అపవాది నిన్ను సమీపించలేడు. దేవుళ్ళు ఎదిగే ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క మాటలు నీతో ప్రేరేపించినట్లయితే మీ దైవజనులను కలవండి రక్షణ తీసుకోండి దేవుని కృపలో ఆశీర్వాదకరంగా జీవించండి. దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆసక్తితో ఉన్న మీకును అవకాశం ఇచ్చిన అయ్య గారికి ప్రత్యేక వందనాలు. మధురం మధురం యేసు ప్రేమ మధురం శాశ్వత ప్రేమ మధురం స్తుతించిన కీర్తించిన భజించిన యేసు ప్రేమనే స్తుతించిన కీర్తించిన భజించిన యేసు ప్రేమనే మన యేసు ప్రేమనే. ఓ మధురం మధురం యేసు ప్రేమ మధురం శాశ్వత ప్రేమ మధురం.
తల్లిదండ్రుల ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ బంధుమిత్రులు ప్రేమించిన ప్రేమ కంటేను నమ్మదగిన ప్రేమ యేసుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ బంధుమిత్రులు ప్రేమించిన ప్రేమ కంటేను నమ్మదగిన ప్రేమ యేసుని ప్రేమ తరాలు మారిన మారని ప్రేమ యుగాలు మారిన మరువని ప్రేమ తరాలు మారిన మారని ప్రేమ యుగాలు మారిన మరువని ప్రేమ ప్రేమ ఓ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఓ ప్రేమ యేసుని ప్రేమ ఇది శాశ్వత ప్రేమ స్తుతించిన కీర్తించిన భజించిన యేసు ప్రేమనే స్తుతించిన కీర్తించిన భజించిన యేసు ప్రేమనే మన యేసు ప్రేమనే ఓ మధురం మధురం.